హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడైన్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9-10-11 తేదీలో కొంపల్లిలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా మరలా రీకౌంటింగ్ జరిగేటువంటి పరిస్థితి నెలకొందా. కొన్ని ప్రాంతాలలో ఈవీఎంలు ఎక్కడైతే డిస్టర్బ్ గా ఉన్నాయో అక్కడే మళ్ళీ ఎన్నికలు జరిగేటువంటి సందర్భం కూడా ఏమైనా ఉందా? దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే కొంత రాజకీయ హీట్ ని కొనసాగిస్తుంది. ఒంగోలులో ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల రోజు జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి రీకౌంటింగ్ చేసేటువంటి దిశగా ఎన్నికల సంఘం అడుగులు వేయబోతున్నట్టు కనబడుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జరిగినటువంటి ఈ మొత్తం డిస్టర్బెన్స్ తర్వాత రీకౌంటింగ్ కొన్ని ప్లేస్లలో ఉంటుంది లేదా రీ ఎన్నికలు కూడా నిర్వహిస్తారనేటువంటి ఒక వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు ఆ వార్తలు బలం చేకూర్చే విధంగా గైడ్లైన్స్ వచ్చినట్టు కనపడుతుంది. ఏం చెప్తే, వైసీపీ నాయకులు ఓటమిని జీర్ణించుకోలేక కొన్ని కొన్ని సందర్భాల్లో ఈవీఎంల మీద రకరకాల ఆరోపణలు చేశారు. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇక ఆ మాటలు ఎవరు కూడా మాట్లాడడం లేదు. అయితే ఒక ఎక్స్పెరిమెంటల్ ఒక పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పని చెప్పాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ తీర్పుకి మరొకసారి లిట్మస్ టెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని మనం చూడాల్సి ఉంటుంది. వైసీపీ నాయకులు చాలామంది పదే పదే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ప్రతిసారి ఏమంటున్నారు, నేను అన్నీ చేశాను, నా వలన అందరూ అన్ని ఇళ్లలో లబ్ధి పొందారు, కానీ ఓటు ఎందుకు వేయలేదో నాకు అర్థం కావట్లేదని మళ్ళీ ప్రజల మీదన్నా నెపం నెడుతున్నారు, లేదంటే ఈవీఎంల మీదన్నా నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గత ఈ ఎన్నికల్లో అంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అనుమానం ఉందని ఆ నియోజకవర్గ అభ్యర్థి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్లో కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అంటే ఒకవేళ ఈవీఎంల మీద అనుమానం ఉంటే ర్యాండమ్గా ఈవీఎంలు చెక్కింగ్ చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం కొంత ఖర్చు మొత్తాన్ని ఎలక్షన్ కమిషన్కి పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కోరినటువంటి పోలింగ్ బూత్లకు సంబంధించి ఒక్కొక్క ఈవీఎం మిషన్ని అంటే ఒకటి వాడచ్చు, రెండు వాడచ్చు, మూడు వాడచ్చు అక్కడ కొన్ని సందర్భాల్లో. సో ఒక్కొక్క ఈవీఎంని చెక్ చేస్తారు, అంటే ఒక రకం మార్క్ రీకౌంటింగ్ జరుగుతుంది. సో ఫైనల్ రిజల్ట్కి ఇవి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చూస్తారు. దాని ప్రకారం ఒకవేళ ఏమైనా అనుమానాలు ఉంటే నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండేటువంటి నిర్ణయం అది. లేదు అందులో ఇంకా అనుమానాలు ఉన్నాయనుకుంటే కోర్టుకు కూడా వెళ్ళొచ్చాయి. సో ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి దామచర్ల జనార్దన్ తెలుగుదేశం నుంచి పోటీ చేశారు, ఆయన గెలుపొందారు. మామూలు మెజారిటీ కాదు, 36,000 పైచిలకు మెజారిటీ. మొదటిసారిగా బాలినేని శ్రీనివాసరెడ్డి అంత భారీ తేడాతో ఓడిపోయారు. సో అందుకనే ఆయనకి అనుమానం ఉంది. ప్లస్ అక్కడ 26 మంది క్యాండిడేట్లు పోటీలో నిలిచారు. 26 మంది క్యాండిడేట్ల వలన ఓట్ల చీలిక చాలా పెద్ద ఎత్తున జరుగుద్దని ఆశించారు, అది జరగలేదు. అందుకని 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆయన ఒక లిస్ట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి. ఆ లిస్ట్ కూడా ఉంది మన దగ్గర. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 6, 26, 42, 55, 76, 153, 194, 192, 195, 255, 255 పోలింగ్ కేంద్రాల మీద ఆయనకి అనుమానాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఆయనకి మెజారిటీ రావాల్సి ఉండొచ్చు బహుశా, కానీ రివర్స్ వచ్చినట్టు ఉంది. ఇది నిజంగా సిటీ పరిధిలోనైనా రూరల్ పరిధిలో, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం అంటే సిటీ, దాని ఆ సరౌండింగ్స్లో కొన్ని గ్రామాలు కూడా కలిసే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం సిటీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది దానిలో. సో ఆయనకు అనుమానాలు ఉన్నాయి. అందుకని ఈ 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ర్యాండమ్గా ఫీజు కట్టాలి, 5,44,000 అంత ఫీజు పేమెంట్ చేయాలి. ఆయన ఆ ఫీజు పేమెంట్ చేశారు. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ కాబట్టి ఈ మాక్ రీకౌంటింగ్ ఎలా జరపాలి ఏంటనే దాని మీద కూడా ఒక ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేస్తారు సంబంధిత అధికారులతో. సో అక్కడ ఉపయోగించిన అప్పుడు ఆ రోజు ఓటింగ్లో ఉపయోగించినటువంటి మిషన్స్నే తీసుకొచ్చి కౌంటింగ్ చేస్తారు. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్లు అక్కడ ఏమైనా ఉంటే ఆ బూత్లలో, ఇప్పుడు ఇవి అన్నీ అన్నీ చేయట్లేదు కదా, మొత్తం ఆ బూత్లో ఉన్నటువంటి అన్నీ కాదు, ఈవీఎంల మీద అనుమానం ఉంది. సో ఈవీఎంలలో వచ్చినటువంటి పోలింగ్ అయినటువంటి ఓట్లు కరెక్ట్గా జరిగినాయా లేదా, ఆ కౌంట్ మ్యాచ్ అవుతుందా లేదా అనేటువంటి బహుశా అనుమానం ఉండి ఉండొచ్చు. దాన్ని ఇది ఒక రకంగా వైసీపీ నాయకత్వం ఒక పైలట్ ప్రాజెక్ట్గా బహుశా అక్కడ ఒక అసెంబ్లీలో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి దగ్గర వ్యక్తి కాబట్టి ఆయన కట్టారు కాబట్టి ఒకవేళ ఈ కౌంటింగ్ దానికి కూడా షెడ్యూల్ డిసైడ్ చేశారు. బహుశా ఈ నెల 19 లేదా 24 మధ్య ఒక డేట్ ఫిక్స్ చేయడం ద్వారా ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఈ రీకౌంటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇందులో ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే రిజల్ట్కి సంబంధించినటువంటి నెంబర్, ఎందుకంటే రౌండ్ వైజ్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి క్లారిటీ వస్తుంది. సో అందులో ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం. ఒకవేళ మిస్ మ్యాచ్ లేదనుకోండి,
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన జడ్జిమెంట్ని వైసీపీ నాయకులు అందరూ కూడా ఆమోదించాల్సినటువంటి పరిస్థితి. ప్లస్ ప్రజల ముందర కూడా మరొకసారి అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉండదు. అంటే ఇది కాదు, ఇది రాంగ్, ఇలా జరిగింది, అలా జరిగింది అని బుకాయించడానికి అవకాశం ఉండదు. సో ఏ రకంగా చూసినా కానీ అది మొత్తానికి ప్రజా తీర్పుకి ఒక రకంగా ఈవీఎంలో పనితీరుకి గీట్రాయి పరీక్ష కింద మనం చూడాల్సి ఉంటుంది. సో ఎలక్షన్కి సంబంధించి అంటే 2019 ఎలక్షన్ లెక్క వేరు, 2024 ఎలక్షన్ లెక్క వేరు. సో అప్పుడు వచ్చిన రిజల్టే మరి ఇప్పుడు కూడా రిపీట్ అయింది. అప్పుడు కూడా కొన్ని విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు, కానీ రీకౌంటింగ్ వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువనే. మామూలుగా పోలింగ్ జరిగేటువంటి సమయంలో ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు మన నరసరావుపేట పరిధిలో మనం కొన్ని చూసాం, నరసరావుపేట లోక్సభ పరిధిలో జరిగినటువంటి ఘటనలు, సత్తెనపల్లి దగ్గర జరిగినటువంటి ఘటనలు, అలానే మాచర్లో పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంఏ పగలగొట్టారు. కానీ చిప్ క్లియర్గా ఉంది కాబట్టి మళ్ళీ కొత్త ఈవీఎం బాక్స్లో చిప్ను ఇన్స్టాల్ చేసి ఓటింగ్ యథావిధిగా కంటిన్యూ చేసేవన్నారు. ఫైనల్గా అదేమన్నా మిస్ మ్యాచ్ అయిందా, ఇట్లాంటి రకరకాల అనుమానాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ దెబ్బతో పటాపంచలు అయ్యేటువంటి అవకాశం ఉంది. 12 కేంద్రాల్లో ర్యాండమ్గా కౌంటింగ్ రీకౌంటింగ్ చేసినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ అనేది ఖచ్చితంగా ప్రజలకు కూడా అవసరమైనటువంటి క్లారిటీగా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటికీ కూడా అదే చెప్తున్నారు కదా, మేము డబ్బులు ఇచ్చాము, మేము చాలా చేసాము, మేము అది చేసాము, ఇవి చేసాము, కానీ మాకు ఓట్లు పడలేదు అని చెప్పని అంటున్నారు కదా. సో అప్పుడు ఈవీఎంలు బాగానే పనిచేసి దొంగ ఓట్లు వేసారని చెప్పని అంటారు కదా, తెలియదు. మొత్తానికైతే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం ఒక రోల్ మోడల్గా రీకౌంటింగ్కి నిలబడబోతుంది. డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో చూడాలి. ఇంకా డేట్ ఖరారు కాలేదు. ఎలక్షన్ కమిషన్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అందుకనే ఆయన దానికి కట్టాల్సినటువంటి ఫీజు, ఎందుకంటే మళ్ళీ అధికారులు ఇన్వాల్వ్ చేయాలి అందులో, ఎవరెవరు అది గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ కాబట్టి ఆ పేమెంట్ అనేది ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళ అనుమాన నివృత్తి కోసం వాళ్ళ చేత ఫీజు కట్టిస్తారు. ఆ ఫీజు కూడా ఆయన పేమెంట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు, కలెక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయి, రిటర్నింగ్ ఆఫీసర్గా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఎలా కౌంటింగ్ జరిగేటప్పుడు అప్పుడు పోటీ పడ్డ అభ్యర్థులందరినీ కూడా అక్కడ అబ్జర్వేషన్గా పిలవచ్చు, అబ్జర్వేషన్ కోసం పిలవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏదన్నా అవాంఛనీయమైనటువంటి పరిణామాలు జరిగితే అది కూడా ఇబ్బందికరమే కదా. కాబట్టి వాళ్ళని పిలవడానికి అవకాశం ఉండొచ్చు. ఎలక్టెడ్ క్యాండిడేట్ని పిలవచ్చు, ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తారో ఆ క్యాండిడేట్ని పిలవచ్చు. ప్లస్ పోటీలో ఉన్నారు 26 మంది క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా పిలవచ్చు. అప్పట్లాగే పోలింగ్ ఏజెంట్లు వీళ్ళందరూ ఉండకపోవచ్చు, ఎందుకంటే 12 కేంద్రాల్లో 12 బాక్సులు సెలెక్ట్ చేశారు, 12 బాక్సులు రీకౌంటింగ్ చేస్తారు. మొత్తం ఆ ప్రాసెస్ జరగడానికి 1.5 to 2 hours కంటే ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇది మొత్తం ఒక పర్యవేక్షణలో, అధికారుల పర్యవేక్షణలో, కేంద్ర పరిశీలకుల పర్యవేక్షణలో, ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్ పర్యవేక్షణలో జరుగుతుంది. ఇదంతా జరిగిన తర్వాత ఏంటి అనేది ప్రపంచానికి వాళ్ళు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ రిజల్ట్తో అంతా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి, ఏ సమస్య ఉండదు. ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఆడలేక మధ్యలో ఓటు అన్నట్టుగానే ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒకవేళ రిజల్ట్ వేరేగా వచ్చింది అనుకోండి, మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒక అవకాశం వస్తుంది. ఈ కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, అనుమానితమైనటువంటి నియోజకవర్గాలు కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా రీకౌంటింగ్ కోరినా కానీ వైసీపీ దానిపై న్యాయ పోరాటం చేసినా కానీ తప్పు. సో ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఒంగోలు అసెంబ్లీ కేంద్రంగా జరగబోతుంది. అది ఏ విధంగా జడ్జిమెంట్ ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది చూడాలి మనం. రైట్ సార్. అది మొత్తానికి ఒంగోలు అసెంబ్లీ స్థానంలో రీకౌంటింగ్ సంబంధించి ఏదైతే కొన్ని లిమిటెడ్గా కోరినటువంటి ఈవీఎంలకు సంబంధించిన రీకౌంటింగ్ సంబంధించి ప్రక్రియ కూడా ముగిసిపోయింది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా సిద్ధమవుతుంది. సో ఈ మంత్లోనే ఎండ్ వరకు కూడా ఆ రీకౌంటింగ్, 12 పోలింగ్ బూత్ల రీకౌంటింగ్ చేసి ఆ రిజల్ట్ను కూడా మళ్ళీ చెప్పేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.